చందమామ కథ. గుర్రం గుడెక్కింది. దొరలు మన దేశం వచ్చిన కొత్తలో వాళ్ళు ఊళ్ళో అడుగుపెట్టడానికి పల్లెటూరి ప్రజలు ఒప్పుకునేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు, సుతరాము వాళ్లను రాణిచ్చేవాళ్లు కాదు. ఎందుకంటే దొరలు అనగా సీమదేశం నుంచి దిగిన మ్లేచ్చులని, వాళ్ల సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందని కాబోలు వాళ్ల ఉద్దేశం. అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేరుకునేవారు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాలలో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆ విధంగా మకాం చేసిన దొరలకు ఎదురు చెప్పడం అంటే పల్లెటూరి వాళ్లకు భయంగా ఉండేది. అలా భయపడకుండా ఉండేవాళ్ళు గోదావరి జిల్లాలోని కోనసీమలోని పేరూరు ద్రావిడులు. వారు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్లలో వాళ్లే తగవులు పరిష్కారం చేసుకునేవారు. అంతేగాని కోర్టులకు గీటులకు తిరిగి పిరికి పందలనిపించుకునేవారు కాదు. ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెలలో మకాం చేసి కేసులు విచారణ చేయటం విరివిగా సాగుతూ ఉంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టర్ గుర్రం ఎక్కి నౌకర్లతో సహా బయలుదేరాడు. కలెక్టర్ గారు తమ ఊరు పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్లకు తెలిసింది. వెంటనే వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరి వెలుపల కలెక్టరు గారి వద్దకు వెళ్ళి, అయ్యా దొరగారు, పరాయి దేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీలులేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు, కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము అంటూ వినయపూర్వకంగా చెప్పారు. దొరగారు అధికార గర్వంతో విని విననట్లు నటించి నవ్వేసి ఊరుకున్నారు. ఎన్ని విధాల చెప్పినా వాళ్ల మొర దొరగారి చెవికి ఎక్కినట్టు కనిపించలేదు. మరికొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభించారు. 2-3 రోజులు విచారణ జరిగింది. కలెక్టరు గారి గుర్రాన్ని బండ్రోతులు డేరా వెనుక పక్కకి కట్టి పెడుతూ ఉండేవారు. 3వ రోజున కలెక్టర్కు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుని ద్రావిడులు నిశ్చయించారు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డిమోపు చొప్పున అంచీల మీద తెచ్చి గుడికి దాపుగా ఏటవాలుగా చక్క మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకు పేర్చి అమర్చారు. తరువాత గుర్రాన్ని కట్టిన చోటు నుండి గుడిపైదాకా వారు పేర్చిన ఆ మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించి వేశారు. గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడిమీదికి ఎక్కిపోయింది. తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసివేసి ఇళ్లకు పట్టుకుపోయారు. తెల్లవారింది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా ఉంది. ఏమిరా ఇంత అజాగ్రత్త అంటూ దొర నౌకర్లను చెడామడా తిట్టాడు. నౌకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టివచ్చారు. కానీ గుర్రం ఎక్కడా ఆగిపడలేదు. ఇంతలో పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకటానికి బయలుదేరారు. కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడిమీద ఉన్న గుర్రం సకిలించింది. దొరగారు దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులంతా క్షణంలో మూగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే కానీ గుర్రం గుడి ఎందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న వాళ్ళ గుక్కలకు తట్టనే లేదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకుంటూ దొరగారి వద్దకు వచ్చి, బాబు వద్దండి అని మొదట్లోనే మేము మొరపెట్టుకుంటే విన్నారు కాదు, పైగా దేవాలయం దగ్గరే బస చేశారు, ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేవుడు సహిస్తాడనుకున్నారా, మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది, అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు, ఇప్పుడైతే పోయిందేమిటి, శరణు అన్న వాళ్లను క్షమిస్తాడు మా దేవుడు, ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది, కనుక దేవుడికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు. దొరగారికి ఈ మాట నచ్చింది.
ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకున్న తర్వాత ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ గుర్రానికి వచ్చిన పర్వాలేదు అని అభయమిచ్చారు. ఆ రాత్రికి రాత్రి గడ్డిమోపులు మెట్లుగా పేర్చి మునుపు ఏ విధంగా గుర్రాన్ని గుడి ఎక్కించారో అలాగే చీమ చిటుక్కుమనకుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందికి దింపి యథాస్థానంలో డేరా వెనుక గుంజకు కట్టివేశారు. మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాంలో ఉండటం చూచి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి పేరూరు ద్రావిడులంటే దొరగారికి గౌరవము, ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. స్వామి ధూపదీప నైవేద్యాలకు గాను 10 ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకుంటారు. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలబెట్టి ఎదుటి వాళ్ళు ఆ పని చెయ్యవద్దు అన్నప్పటికీ మొరాయించి చెయ్యబోతే గుర్రం గుడెక్కేను జాగ్రత్త అంటూ ఉండేవారు. ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చిందట. కథ సమాప్తం.